चेन्नई सिवारु तिरुवल्लूरुलो जरिगिन ट्रेन एक्सीडेंट रेस्क्यू ऑपरेशन कोनसागुतोंदी। कवराई पेट्टाई रेलवे स्टेशन लो आगि उन्न गूड्स रैल नु मैसूर दर्भंगा बागमती एक्सप्रेस ढीकोट्टिंदी। ई प्रमादंलो मूडु बोगीलु अग्निकि आहुतय्यायि। मरो 13 बोगीलु पट्टालु तप्पाई। ई प्रमादंलो पलुवुरिकि गायालय्यायि। कोंतमंदि बोगीलो इरुक्कुपोगा वारिनि बयटकु तीसुकोच्चि हास्पिटल कि तरलिंचारु। कवारीपेटलोनि आसुपत्रिलो चिकित्स पोंदुतुन्न बाधितुलनु तमिळनाडु डिप्यूटी सीएम उदयनिधि स्टालिन् परामर्शिंचारु। गायपड़न वारिकि मेरुगैन वैद्यं अंदिंचालनि आदेशिंचारु। मैसूर नुंची तमिळनाडु आंध्रप्रदेश तेलंगाण मीदुगा दर्भंगा वेळ्ळाल्सिन भागमती एक्स्प्रेस लूप लाइन लोकि वेळ्ळि गूड्स रैलुनु बलंगा ढीकोट्टिंदी। रैल ढीकोन्नप्पटिकी दानि वेगं गंटकु 100 किलोमीटर्लकु पैगा उंदनि चेप्तुन्नारु। असलु अधिकारुलु एं चेप्तुन्नारु अक्कड परिस्थितिनि अडिगि तेलुसुकुंदां। मा प्रतिनिधि कार्तिक् लैव् लो सिद्धंगा उन्नारु। कार्तिक्, ఎస్ రైట్స్ పాతి ప్రస్తానకైతే ఏదైతే ప్రమాద ఘటన మీద రైల్వే శాఖ విచారణ అనేది కూడా ప్రారంభమైందని చెప్పుకోవాలి. వస్తున్నటువంటి గూడ్స్ రైలు ఆగి ఉన్నటువంటి నేపథ్యంలో లూప్ లైన్ లోకి వచ్చి ఎలా బాగమతి ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొట్టిందనే దాని మీద కూడా అంతర్గత విచారణ ప్రారంభమైంది. అంతకంటే ముందుగానే ప్రస్తుతం ఇక్కడ సహాయక చర్యలు అయితే పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని చెప్పాలి. అయితే నిన్న రాత్రి 8:30 గంటల ప్రాంతంలో లూప్ లైన్ లో ఆగి ఉన్నటువంటి గూడ్స్ రైలును ఈ యొక్క బాగమతి ఎక్స్ప్రెస్ అనేది ఢీకొట్టడం కూడా జరిగింది. దీంతో ఒక్కసారిగా కూడా బోగీలు అనేది ఒకదాని మీద ఒకటి ఏ విధంగా చల్లచెదురై పడి ఉందనేది కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని బోగీలు అయితే పక్కనే ఉన్నటువంటి పొలాల్లో పడిపోయినటువంటి పరిస్థితి, మరికొన్ని బోగీలు పట్టాల మీద పడిపోయాయి. కొన్ని చోట్ల పట్టాలు మొత్తం కూడా తెగి పడిపోయినటువంటి పరిస్థితి. సో ఇంతటి భయానకమైనటువంటి దృశ్యాలన్నీ కూడా ఇక్కడ మొత్తం కూడా కనబడుతుందని చెప్పాలి. అయితే అదృష్టవశాత్తు బాగమతి ఎక్స్ప్రెస్ ఇంజిన్, దాని తర్వాత ఇప్పుడు మనకు రెండు కనబడుతున్నటువంటి ఈ రెండు బోగీలు కూడా ఏసీ బోగీలని చెప్పాలి. ఇక్కడ కనబడుతున్నటువంటిది ఇది కూడా ఏసీ బోగే. ఈ ఏసీ బోగీకి సంబంధించి కూడా ఒక్కసారిగా పడిన వెంటనే కూడా మొత్తం వరుసగా 4-5 బోగీలు ఏసీలే ఉన్నాయి. కాబట్టి ప్రమాద తీవ్రత అనేది తగ్గింది. ఒకవేళ కనుక సాధారణంగా ఇంజిన్ వెనుక భాగంలోనే జనరల్ బోగీ ఉన్నట్టుగానే ఉంటే మాత్రం ఈ ప్రమాద తీవ్రత అనేది కూడా అత్యంత తీవ్రంగా ఉండేదని కూడా చెప్తూ వస్తున్నారు. ఇప్పటికైతే అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్లను కొనసాగించడానికి సిద్ధమవుతున్నారని చెప్పాలి. ఓవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మరొక వైపు రైల్వే శాఖ అధికారులు, ఇటు పోలీసులు అందరూ కూడా కలిసి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదం జరిగిన తర్వాత రైలు బోగీలు ఎక్కడికక్కడే పడిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 13 బోగీలు పడిపోవడం కూడా జరిగింది. చల్లా చెదిరేపై ఒకదానికొకటి ఢీకొట్టుకోవడం, పట్టాలు తప్పడం, గూడ్స్ రైలు కు సంబంధించినటువంటి బోగీలు అయితే పూర్తిగా తునాతురకలైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే హిటాచీతో ఇక్కడ ఉన్నటువంటి బోగీలన్నింటినీ కూడా పక్కనే ఉన్నటువంటి పొలాల్లోకి తోసివేస్తున్నారు. వెను వెంటనే కూడా ఈ యొక్క రైల్వే ట్రాక్ ను పునరుద్ధరించడానికైతే పెద్ద ఎత్తున రైల్వే శాఖ అయితే ప్రయత్నాలు చేస్తుందని చెప్పాలి. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఎక్కడైతే ఈ యొక్క హిటాచీలు తవ్వుతున్నాయో ఇక్కడే ఈ యొక్క లూప్ లైన్ లోకి క్రాసింగ్ అనేది కూడా బాగమతి ఎక్స్ప్రెస్ మారింది. ఇక్కడ మారి నేరుగా అక్కడే గూడ్స్ రైలు ఆగి ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని నేరుగా ఢీకొట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రాథమికంగా మనకున్నటువంటి సమాచారం మేరకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడినప్పటికీ ఆ ప్రమాద సమయంలో దాదాపు 110 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ వస్తూ ఉంది. ఒకసారిగా గూడ్స్ రైలును పైలట్ గుర్తించిన వెంటనే సడన్ బ్రేక్ అనేది కూడా వేయడం కూడా జరిగింది. దాని వెంటనే కూడా దాని వేగం అనేది కూడా 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు కూడా చేరుకుంది. అయినప్పటికీ కూడా నేరుగా వెళ్లి గూడ్స్ రైలు ఢీకొట్టడంతోనే ఇలాంటి ప్రమాదం జరిగిందని కూడా చెప్తూ వస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు చాలా మంది ప్రయాణికులు ఏసీ బోగీల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుగానే చాలా స్టేషన్లో దిగేయడం కారణంగా ఈ యొక్క ప్రణాయ ఏదైతే మొత్తం కూడా లోపల ఎవరైతే ప్రయాణించే వారు కూడా తక్కువ సంఖ్యలో ఉండడంతో వారందరూ కూడా గాయపడినటువంటి వారు ప్రస్తుతం 19 మంది మాత్రమే ఉన్నారు. వారందరినీ కూడా సకాలంలో కవరైపేట ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వారందరినీ కూడా తరలించి పూర్తి స్థాయిలో ఈ యొక్క వారికి వైద్యం అనేది కూడా అందిస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఒకటి కాదు రెండు కాదు దాదాపు మొత్తం 13 బోగీల వరకు కూడా అన్ని కూడా మొత్తం కూడా పక్కకు తప్పిపోయినటువంటి పరిస్థితి. కెమెరామెన్ మని మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది. మొత్తం బోగీలన్నీ కూడా ఏ విధంగా పట్టాలు తెప్పాయి, కొన్ని బోగీలు ఏ విధంగా ఒకసారిగా కూడా పక్కన ఉన్నటువంటి పొలాల్లోకి వెళ్లిపోయాయి అనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే మొదట ఏదైతే సిగ్నల్ జంపింగ్ ఒకటే అనుకున్నారు, దాని తర్వాత లూప్ లైన్ లోకి వెళ్లడానికి కారణం ట్రాన్స్ సిగ్నల్ ఇవ్వడమేనా లేదంటే ఇక్కడ క్రాసింగ్ ఇచ్చేటువంటి ప్రాంతంలో
గతంలో అలాగే ఏదైనా తప్పిదం ఏదైనా జరిగిందా అనే దాని మీద కూడా విచారణ అయితే ఓ వైపు కొనసాగిస్తూనే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఈ యొక్క భోగిలన్నింటినీ కూడా పక్కనే ఉన్నటువంటి ప్రాంతాల్లోకి తరలించే ప్రక్రియ అయితే భారీ స్థాయి హిటాచీల ద్వారా అయితే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా దాదాపు 18 ట్రైన్లు అనేది కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా రద్దు చేయడం కూడా జరిగింది. ఆ రద్దు చేసినటువంటి ట్రైన్స్ తో కాకుండా దాదాపు 11 వరకు కూడా రైళ్ల రాకపోకలు అనేది కూడా మళ్లింపు అనేది కూడా చేయడం కూడా జరిగింది. గత రాత్రి నుంచి పూర్తి స్థాయిలో రైల్వే అధికారులందరూ కూడా ఇక్కడే ఉండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం కూడా గమనిస్తున్నారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా ఇక్కడికి వచ్చి ఎవరైతే గాయపడినటువంటి బాధలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా పరామర్శించడం కూడా జరిగింది. అయితే ప్రమాద తీవ్రత మాత్రం అత్యంత భయానకంగా ఉందని చెప్పాలి. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ కూడా ప్రాణాపాయం జరగలేదు, అదే ఒక రకంగా సంతోషకరమైనటువంటి వార్తగా కూడా చెప్తూ వస్తున్నారు. దానికి ముఖ్య కారణం ఇందుకు జనరల్ బోగి అనేది లేకపోవడమే అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ముందున్నటువంటి మొత్తం భోగిలన్నీ కూడా ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి ఒక భోగి మీద ఒక భోగి పడినటువంటి ఈ భోగిలు కావచ్చు, పక్కన ఉన్నటువంటి భోగిలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏసీ కంపార్ట్మెంట్ కు చెందినటువంటి భోగిలే. మొత్తం కూడా ఏసీ కంపార్ట్మెంట్వే మొత్తం మొదట ఉన్నటువంటి ఆరు కూడా ఏసీవే కావడంతో ఆ ఏసీవన్నీ కూడా ఒక్కసారిగా కూడా మొత్తం కూడా ఎగిరి కింద ఎగిరి పక్కన ఉన్నటువంటి పొలాల్లోకి పడిపోయినటువంటి పరిస్థితి, మరికొన్ని పూర్తి స్థాయిలో పట్టాలు తప్పి ఎక్కడికక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి. దాని వెనకాల ఉన్నటువంటి వారికి కూడా మామూలుగా సాధారణంగా రిజర్వేషన్తో ఉన్నవే కానీ జనరల్ కంపార్ట్మెంట్ మాత్రం చివరిలో ఉన్నటువంటి పరిస్థితి. దీని కారణంగానే ప్రమాద తీవ్రత అయితే తగ్గింది. అంతకంటే ముందుగానే ఏదైతే కవారైపేటలో ఉన్నటువంటి స్థానికులను ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతో పాటు జిల్లా ఎస్పీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రమాదం జరిగిన వెంటనే కూడా వారే సకాలంలోకి వచ్చి వారందరినీ కూడా పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ చేసి వారందరినీ కూడా బయటకు తీయడం కూడా జరిగింది. వారు గనుక రాకపోతే మాత్రం ప్రమాద తీవ్రత మరింత పెరిగేదని కూడా చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే ఘటన 8:30 ప్రాంతంలో జరిగింది. ఆ సమయంలో మొత్తం కూడా ఇక్కడ చిమ్మ చీకటగా ఉంది. కొద్దిసేపట్లోనే ఒక 500 మీటర్ల దూరం వెళ్తే ట్రాక్ వస్తుంది, ఏదైతే రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడ ఆగాల్సినటువంటి ట్రైన్ ముందుగానే గుద్దినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి యువతంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించి అందరినీ కూడా కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఏసీ భోగిల్లో మంటలు కూడా వ్యాపించాయి. కొన్ని భోగిలు సగం కాలిపోయినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఏమాత్రం భయపడకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కాపాడమే లక్ష్యంగా కూడా ఆ యువత చేసినటువంటి సాహసమైనా చెప్పాలి. వారి కారణంగానే చాలా మంది ప్రాణాలు ప్రస్తుతం ప్రాణాలతో నిలబెట్టుకోగలిగారు. లేకపోతే మాత్రం ప్రాణాపాయం కూడా ప్రాణాలు చాలా మంది కోల్పోయాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. సో వారందరికీ కూడా అభినందనలు అయితే జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా తెలియజేస్తున్నారు. మరొక వైపు విచారణ అయితే కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో రైళ్లు రాకపోకలను మరొక 2-3 గంటల్లో కూడా పునరుద్ధరిస్తామని కూడా రైల్వే శాఖ అధికారులు